నమస్కారము మాది వైఎస్ఆర్ కాలనీ మాకు ఇంతకు ముందు వైఎస్ఆర్ నగర్లో జాగా వచ్చింది వెంకటగౌడ్ సారు జాఫర్ అన్న వచ్చి ఇంటి జాగా చూపించినారు మేము కొన్ని పరిస్థితుల కారణంగా మేము ఇల్లు కట్టుకోలేకుండా పోయినాము మాకు ఒళ్ళు బాగాలేకుండా వెళ్ళిపోయింది బయట వెళ్ళిపోయినాము సార్ వచ్చి మకాక్ పోయి వచ్చి మళ్ళీ వచ్చి మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పినారు ఆ లోపల మేము ఇక్కడికి వచ్చే లోపల ఎవరో ఒక ఇల్లు కట్టేసినారు దీనికి మీరే దారి చూపించాలా దీనికి పరిష్కారం మీరే చూపించాలా దీనివల్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు ఏమైనా చేయండి సార్ మాకు న్యాయం చేయండి మాకు ఆడబిడ్డలు ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు మేము వాళ్ళు సాక్కోవాల మాకు ఇంటి జాగా లేదు ఇల్లు లేదు మీరే దయచేసి ఏమైనా పరిష్కారం చేయండి సార్ దీని తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎంఆర్ఓ సార్ దగ్గర విఆర్ఓ సార్ దగ్గర మేము చెప్పినాము వాళ్ళు రాత్రి రాత్రి ఇల్లు కట్టేసి మాది అంటా ఉన్నారు వాళ్ళైతే మాకు తెలియదు ఎవరైతే ఇప్పుడు వచ్చి మేము విడిచి నిలబడుకొని అడుక్కుంటా ఉన్నాము మాకు న్యాయం చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాము ఎవరైనా కానీ ఎంఆర్ఓ సార్ కానీ జాఫర్ సార్ కానీ ఎమ్మెల్యే సార్ కానీ మాకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం ఇక్కడ ఇది పూర్తిగా అడ్డంగా దారికి అడ్డంగా చేశారు ఇది కడగలు అనవసరంగా చేశారు ఇది దారికి వచ్చేపోయే వాళ్ళకి అందరికి ఇబ్బంది కలుగుతున్నది ఇక్కడ గంటవరు ప్రజలకంతా ఇక్కడ ఉన్న గల్లీలో ఉన్న వాళ్ళకంతా చాలా అడ్డంగా ఉంది ఇది అసలు అక్రమంగా చేశారు దీన్ని ఆల్రెడీ ఫిర్యాదుకు తీసుకెళ్ళాము తహసీల్దార్ దగ్గరికి చేస్తామన్నారు కడగాలు తీసేస్తామన్నారు ఇంతవరకు తీసేయలేదండి దానివల్ల అందరికీ ఇబ్బంది అవుతుంది రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అండి కడగలు అడ్డంగా వేసినారు మాకు వచ్చేకి పోయాక కష్టంగా ఉంది అసలు మా ఇంటికి దావే లేదు చూడు ఆ దా ఆ ఇల్లు వచ్చి అడ్డం కట్టేసినారు ఆ ఇంటి అక్కడి నుంచి రావాలంటే దావే లేదు ఈ ఇల్లు అడ్డమో ఇప్పుడు ఈ కడగలు అడ్డమో అసలు మనిషి చచ్చిపోతే ఎత్తుకొని పోయే కూడా మాకైతే దావే లేదు మనిషి చచ్చిపోతే ఏదైనా ఒక ఫంక్షన్ జరిగితే కూడా మాకు అసలు దావే లేదు మా ఇంటికి అయితే అట్లా చేస్తున్నారు రోడ్లో ఏడంటే అడిగి ఎవరు వాళ్ళ వాళ్ళ ఇష్టానికి వాళ్ళు కడగలు లేసేస్తారు ఇండ్లు కట్టేస్తారు ఏమన్నా అంటే మాకు వాళ్ళు చిరి వీళ్ళు చిరి అని చెప్తారు అది ఇది రోడ్కి అడ్డంగా వేసేసినారు మాకు అసలు దావలేదు బండ్లు రావాలంటే కూడా దావలేదు ఇట్లా పోయి చుట్టేసుకొని రావాలా మాకు అసలు దావే లేదు చూడు ఆ ఇల్లు అడ్డమే ఉంది ఈ కడగలు అడ్డమే నమస్కారం అస్సలాం అలైకుం నేను ఒక రెండు నెలలుగా లేదు ఎందుకంటే నేను హజ్ యాత్రకి పోయింటి మొత్తం కుటుంబంతో నేను నా ఊరు నా ప్రజలందరూ బాగుండాలనేసి ఆ దేవుని దగ్గర కోరుకుని రావాలనేసి ఉద్దేశంతో హజ్ కలిసి పోయినాను నేను వస్తానే నాకు వల్లు బాగలేకుండా అయిపోయింది ఒక 4-5 రోజుల్లో ఆ ఇబ్బందుల్లో కొంచెం చిరుక్కొని ఉంటే ఈరోజు చాలామంది అక్క చెల్లెలు నా దృష్టికి వచ్చి మా ఇంటికాడ అనా మా కనీసం ఇక్కడ మా ఇళ్ళ కాడ నీళ్ళ సౌకర్యం లేదు కుళాయిలు లేవు పైప్ లైన్ లేవు కరెంట్ ఫోన్లు లేవు అంటే ఎందుకు మా మన్నే కాదు అంతా ఎమ్మెల్యే గారు గడప గడప తిరిగినప్పుడు చేపిస్తామని చెప్పినారు మేము చేస్తామని కూడా చెప్పినాం మీకే నేను వచ్చి చూసాను పదండమ్మా నన్ను ఇక్కడ వచ్చి చూస్తే నేను హజ్జికి పోయి వచ్చిన 2 నెలల లోపల 2 నెలల్లో కరెక్ట్గా నేను పోయి చూసుకొని కొందరు వ్యాపారస్తులు ఇక్కడ ఒక అడ్డంగా నడి రోడ్లో కడగాలు ఒకటి వేసినారు ఈ వీధికి పైప్ లైన్ రావాలన్నా ఒక కరెంట్ ఫోల్ రావాలన్నా చాలా ఇబ్బందిగా నేను లేని చూసుకొని 60 రోజుల్లో ఇక్కడ ఒక కడగాలు వేసినారు అలాగే ఆ మజీద్ ముందర ఆడ ఒక వేరే వాళ్ళకి పేదవాళ్ళకి మన ఎమ్మెల్యే గారి ద్వారా పట్టా ఇప్పించింటే ఆడ దౌర్జన్యంగా ఒక ఇల్లు కట్టినారు మళ్ళీ అలాగే వైఎస్ఆర్ నగర్లో కూడా ఆడు కూడా దౌర్జన్యంగా నేను లేని వేళ చూసుకొని ఇలాగే పేదవాళ్ళకి మనం ఇంటి పట్టాలు ఇప్పించింటే వాళ్ళు కట్టుకునే పరిస్థితుల్లో ఈరోజు రేపు అని ఉంటే వాళ్ళు లేని పరిస్థితుల్లో చూసుకొని నేను కూడా లేని పరిస్థితి చూసుకొని అడ్డంగా వైఎస్ఆర్ కాలనీలో కూడా 2-3 ఇళ్ళు నిర్మించడం జరిగింది అది ఈరోజు నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తున్నాను అధికారులకి తహసీల్దార్ గారు అయితే ఏమి మా మున్సిపల్ చైర్మన్ గారు అయితే ఏమి మా మున్సిపల్ కమిషనర్ గారు కూడా నేను కోరేది ఏమంటే ఈ 2-3 నెలల్లో ఏం జరిగినా చూసి మీరు విచారించి ఈ దావలో ఉండే కడగాల్లో ఈ అనవసర దౌర్జన్యంగా కట్టుకునే ఇళ్ళు మీరు చూసి నా వాళ్ళకు ఎవరు ఇంతకుముందు మన గతంలో మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చేతుల మీద పట్టాలు ఇప్పించినారు ఆ పట్టాల్లో ఎవరికి పట్టాలు ఇప్పించినారు వాళ్ళే ఇల్లు కట్టుకోవాలా వాళ్ళకే ఇప్పించాలా అనేసి నేను అందరు తరఫున నేను కోరుకుంటున్నాను ఈరోజు ఇది మా ఎమ్మెల్యే గారు కూడా చూడాలా మా అధికారులు కూడా చూసి ఈ ప్రజలకి న్యాయం చేయాలనేసి నేను కోరుకుంటున్నాను